పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధు అయిన మా తండ్రి మరొకసారి మా అందరికీ కూడా తపస్సు కాలం అనడి పుణ్యకాలాన్ని పరిశుద్ధ దినాల్ని మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రములు ఈ తపో కాలములో ఈ వాక్యము ద్వారా ఈ క్రీస్తు సందేశము ద్వారా మేమందరం కూడా మా పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మా పాప జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తు శ్రమలను ధ్యానం చేసుకుంటూ క్రీస్తు వైపుకు మమందరిని కూడా మరచమని ఈ తపస్కాలంలో ఈ క్రీస్తు సందేశము ద్వారా మమందరినీ ప్రార్థన వైపు నడిపించమని ప్రభు వైపు బలపరచమని చిన్న ప్రార్థనను ఏసయ అత్యంత శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి ఆమె దివ్యవాణి ప్రేక్షకులందరికీ ఈ తపోకాలంలో క్రీస్తు సందేశము అనే ఈ కార్యక్రమానికి ఈ వాక్య పరిచయకి మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఫ్రీలారా తపస్కాలంలో అడుగుపెట్టి ఉన్నాం ఈ తపస్కాల ప్రారంభ దినాల్లోనే నేను మీ అందరికీ ఒక చక్కని సందేశం ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఈనాటి ధ్యానాంశం కూడా క్రీస్తు శ్రమలలో సిలువ మార్గములో నీ పాత్ర క్రీస్తు శ్రమలలో శిలువ మార్గములో నీ పాత్ర ఏమిటి ప్రియలారా మనందరికీ తెలుసు యేసు ప్రభు సిలువ మోశాడు మనందరి పాపాల కోసం ఆయన భారమైన సిలువను ఎత్తుకున్నాడు ఆయన సిలువు మోస్తున్న సందర్భంలో ఆనాటి ప్రజల వివిధ రకాలైన ప్రజల స్పందన వివిధ రకాల వివిధ ప్రజల స్పందన ఏంటో నేను మీకు వివరిస్తాను మన పాత్ర ఏంటో మన స్పందన ఏంటో కూడా మనం తెలుసుకుందాం మొదటిగా క్రీస్తు శమలలో ముఖ్యంగా క్రీస్తు శిలువ మార్గంలో ఆయన సిలువు మోస్తూ ఉంటే యూదులు ఏమీ పట్టించుకోలే వాళ్ళకి అసలు ఏమీ జరగనట్టే అసలు అంత సాధారణంగానే మామూలుగానే ఉంది వాళ్ళకి ఆ ఎవరో తప్పు చేశారంట ఆ ఎవరో ఏదో నేరం చేశారంట ఆ మనకెందుకులే అని అసలు ఏమాత్రము స్పందించని వారు అసలు ఏమాత్రము ఇసుమంతైనా స్పందన లేని వారు యూదులు అదే ఎవరో తప్పు చేశారు ఏదో శిక్ష పడింది ఎవరో శిలువు మోసుకుంటూ పోతున్నారు ఈ ఇది మొదటి రకపు ప్రజలు రెండవ రకపు ప్రజలు ఆయన సిలువ మోస్తూ ఉంటే ఆయన ద్వారా మేలులు పొందుకున్నవారు ఆయన వాక్యానికి వాక్యానికి ముగ్ధులై వెళ్ళినప్పుడు ఐదు వేల మంది ఆహారము పెట్టినప్పుడు మరియు వారు కూడా కొంతమంది ఆయన ద్వారా మేలులు పొందుకొని రొట్టెలు తిని భోజనం స్వీకరించిన వారు కొంతమంది మరి కొంతమంది ఫ్రీలారా ముఖ్యంగా ఎరుసలేము స్త్రీలు అయ్యో ఓ మంచి మనిషిని ఒక ఒక శక్తి కలిగినటువంటి మనిషిని అద్భుతాలు చేసే ఆయన్ని సిలువేస్తున్నారా అయ్యో ఆయన మాకు ఆహారం పెట్టాడే ఆయన వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు పుష్టిగా సంతృప్తిగా తృప్తిగా రొట్టెలు పంచాడే మా మా మనుషులకు బాగలేదంటే స్వస్థతనిచ్చాడే కుంటి వాళ్ళకి కాలుని చెవిటి వాళ్ళకి మరి వినికిడి శక్తిని మూగవారికి మాట్లాడే శక్తినిచ్చారే అయ్యో అటువంటి మంచి మనిషిని అటువంటి దేవుణ్ణి సిలివేస్తున్నారే అని బోరున ఏడ్చిన ఎరుషులేము స్త్రీలు రెండవ రకపు ప్రజలు మొదటి రకం యూదులు ఏ స్పందన లేదు రెండవ రకపు ప్రజలు ఎరుసలేము స్త్రీలు అయ్యో పాపం ఆయన్ని సిలివేస్తున్నారా అని చెప్పి స్పందించి విలపించినవారు ఏసుప్రభు అన్నారు ఎరుషులేము స్త్రీలారా నాకోసమే అడవకండి మీ కోసం మీ బిడ్డల కోసం ఎలా ఉండడు ఇక మూడవ రకపు స్పందన మూడవ రకపు ప్రజలు ఎవరంటే సిరేనియా సిమోనుడు బలవంతంగానో లేతే ఇష్టంగానో అయిష్టంగానో కొంతమేర యేసు ప్రభు యొక్క భారాన్ని తనము భుజముల మీద మోసాడు కొంత దూరమైన ప్రభు యొక్క శిలువను మోయటం ద్వారా కొంత ఉపశమనాన్ని కొంత ఊరటను ప్రభుకి ఇవ్వగలిగాడు తను కూడా ప్రభు పాలు పాల్పంచుకున్నాడు సిరేనే సిమోనుడు మూడవ రకపు ప్రజలు ఇక నాలుగవ రక ప్రజలు ఎవరంటే లూకా శివార్త ఇరవై నాలుగో అధ్యాయంలో లూకా వార్త లుకా వార్త ఇరవై మూడో అధ్యాయము ఏసఐ వెంట ఏసైతో పాటుగా ఇంకో ఇద్దరు సిలువేశారు ఎడము వైపు దొంగ నీకు చేత అయితే నిన్ను రక్షించుకో నన్ను రక్షించన్నాడు అన్నాడు కానీ కుడివైపు దొంగ నాలుగవ రకపు మనుషుల కింద వేస్తున్నాను అయ్యా నేను పాపాత్ముణ్ణి నన్ను క్షమించు ఏసు నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను కూడా నీ రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు నన్ను కూడా చేర్చుకోయా అని చెప్పి పశ్చాత్తాపడి ప్రాధేయపడి తన రాజ్యంలో తన పరలోకములో మరి స్థానాన్ని పొందుకున్న కుడివైపు దొంగ నాలుగోవాడు తను దొంగ అని తెలుసు తను తప్పు చేశాడని తెలుసు అయినా పశ్చాత్తపడి ప్రాధేయపడి మారు మనసు పొంది పరలోక ప్రాప్తిని పొందుకున్న ఆ కుడివైపు దొంగ నాలుగో రకం మనిషి అంటే ప్రభు శిలువలో ఆయన చూసి వేదన పడి మార్పు చెంది ఇదిగో ఆయన ఏ తప్పు చేయకుండానే మన పాపముల కోసం సిలువు మోస్తున్నాడు అని అని ఎడబవైపు దొంగకు బుద్ధి చెప్పి తాను పశ్చాత్తపడయ్యా నా తప్పులు మన్నించు ఈ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో నాలుగవ రకం క్రీస్తు శమలలో క్రీస్తు శిలువలో క్రీస్తు శిలువ మార్గంలో నాలుగు రకాల స్పందన నాలుగు రకాల ప్రజలు మొదట యూదులు ఏ స్పందన లేదు రెండవ యరసలేము స్త్రీలు అయ్యో అని ఏడ్చి బాధపడి దుఃఖపడి ఏడ్చిన వారు మూడో రకం కొంచెం ప్రభు శ్రమలో పాలు పంచుకున్నాడు కొంత ఊరటనిచ్చాడు ప్రభుకి సిరేనియా సిమోనుడు నాలుగవది కొంచెము కాదు పూర్తిగా మారి తాను దొంగవాడైనప్పటికీ దుర్మార్గుడైనప్పటికీ ఎదుటవాడు ఎదుటివాడు చేస్తున్న పనిని మరి అతను తప్పును గద్దించి తను కూడా మారు మనసు పొంది ఏసు నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోయా నా పాపములు మన్నించయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో అని అడిగి మరి పరలోక ప్రాప్తిని పొందిన కుడివైపు దొంగ నాలుగోవాడు ఇప్పుడు ఆనాడు క్రీస్తు శ్రమల్లో పాలు పంచుకున్న నలుగురు మనుషుల స్పందన చెప్పాను ఇప్పుడు ఈనాడు అయిన తిరుసభలో మన విచారణలో మన పారిషస్లో మన సంఘాల్లో శ్రమల కాలం నలభై రోజులు జరుగుతుంది ఈ శ్రమల కాలంలో మన స్పందన ఏంటి ఈ తపో కాలంలో ఈ నలభై దినాల పవిత్ర కాలంలో మన మన ప్రవర్తన మన స్పందన ఎలా ఉంది ఆనాడు ఏ విధంగా నలుగురు రకపు ప్రజలు నాలుగు రకాల స్పందనలు చూపించారో ఈనాడు కూడా అలాంటి స్పందనే అలాంటి ప్రజలే ఉన్నారు మొదటి రకం అసలు ఇది తపస్కాలం ఇవి పవిత్ర దినాలు ఇవి శ్రమల దినాలు ఉపవాసం చేయాలి కొంత త్యాగం చేయాలి అసలు ఈ ఆలోచన ఏమీ లేదు అసలు వాళ్ళకి మామూలు దినాలు ఎలాగో తపస్సుకాల దినాలు అలాగే అసలు స్పందనే లేదు లేరా మన సంఘాల్లో ఇటువంటి వారు అసలు ఇవి శ్రమర దినాలన్న ఊసే లేదు వాళ్ళకి ఇవి పవిత్ర దినాలన్న ఆలోచనే లేదు వాళ్ళకి మూడు వందల అరవై ఐదు దినాల్లో మామూలు దినాలు ఎలా ఉంటాయో ఈ నలభై దినాలు కూడా అలానే ఉన్నాయి వాళ్ళకి ఏ స్పందన లేని క్రైస్తవులు నామమాత్రపు మాత్రం క్రైస్తవులు ఈ సమల దినాలు ఇందుకు ఉపవాసాలు ఉన్నాయి పుణ్యయాత్రలు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి ప్రార్థన కూటాలు ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి శిలువయాత్రలు ఉన్నాయి పుణ్యయాత్రలు ఉన్నాయి కాస్త స్పందించడం కాస్త ముందు ఏమీ లేదు అసలు వాళ్ళకి ఏమీ ఎరగరు అసలు వాళ్ళు గుడికి రారు వాళ్ళకు ఒక ఉపవాసం లేదు ఒక విభూతి బుధవారం లేదు ఒక పవిత్ర వారంలో ఏ విధమైన స్పందన లేని క్రైస్తవులు నామ క్రైస్తవులు మన సంఘాలు ఉన్నారు ఈరోజు కూడా ప్రియ క్రైస్తవుడా ఆ కోల నువ్వు ఉన్నావేమో చూసుకో దేవుడు ఇచ్చినటువంటి అవకాశం నలభై దినాల నలభై దినాల ఉపవాస దినాలు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఈ నలభై దినాల పవిత్ర దినాలు కనీసం ఇప్పుడైనా రెండో కొరింతలకు రాసిన లేక ఇప్పుడైనా ఇవే అనుకూలమైన దినాలు ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తపృదయంతో ప్రభు చెందుకు రా ఇప్పుడు కూడా రాకపోతే ఇంకెప్పుడు వస్తావు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ఇరవై ఐదు రోజులు ఒక లెక్క అయితే ఈ నలభై దినాలు ఒక లెక్క ఈ నలభై దినాలు నువ్వెంత పవిత్రంగా ఉంటే ఈ నలభై దినాలు నువ్వెంత త్యాగం చేస్తే మిగతా మూడు వందల ఇరవై ఐదు రోజులు దేవుని అంత కాపాడుతాడు మరి ఆనాటి యూదులు ఏ విధంగా స్పందన లేకుండా ఉన్నారో ఈనాటి క్రైస్తవులు కూడా చాలామంది చాలామంది అని నేను చెప్పను కానీ కొంతమంది ఏ విధమైన స్పందన లేకుండా యథావిధిగానే లేచామా వెళ్ళామా వచ్చామా పనుకున్నామా నిద్రపోయాము స్పందన లేని క్రైస్తవులు ఉంటున్నారు తరువాత రెండవ రకం ఆనాటు ఆనాడు ఏసు ప్రభు శిలు మోస్తుంటే ఎరుసలేము స్త్రీలు విలపించారు ఈనాడు విచారణలో సంఘాల్లో విచారణలో సంఘాల్లో మన పారిషస్లో నలభై దినాల పవిత్ర దినాలు జరుగుతుంటే ఏదో కొంతవరకైనా ఏదో సౌను ఏదో చేస్తున్నారు అన్నదానం పెడుతున్నారు లేకపోతే పుణ్యయాత్రలు చేస్తున్నారు ఏదో చేస్తున్నారంట కదా శ్రమలు దినాలంట కదా మనం కూడా పోదాం శ్రమలు దినాలంట కదా మనం కూడా ఉపవాసం చేద్దాం ఏదో కొంత స్పందించేవాళ్ళు శ్రమ తినాలి కదా ఉపవాసం చేయాలి లేకపోతే ప్రార్థనలకు వెళ్ళాలి లేకపోతే స్లేవ మార్గం చెప్పుకోవాలి అన్న కొంత స్పందన చూపించినటువంటి ఏడ్చినటువంటి దుఃఖించినటువంటి అరుశులేము స్త్రీల మాదిరిగానే ఈనాటి సంఘములో కూడా కొంతమంది స్త్రీలో పురుషులు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇక మూడవదిగా కొంత మేర సిరేనియా సిమోనుడు ఏ విధంగా ఏసు ప్రభు సిలువని భుజానికి ఎత్తుకుని ఏసు ప్రభుకి అంత చిన్న ఊరటనిచ్చాడో ఇష్టంగానో అయిష్టంగానో ఎలా అయినా సరే ఆ సిలువ కొంత కొంత సమయం మోశాడు సిరేనియా సిమోనుడు కొంతమేర ప్రభుకు ఊరటనిచ్చాడు ప్రభు శ్రమంలో తను కూడా కొంతమేర పాలు పంచుకున్నాడు ప్రతి క్రైస్తవుని అడుగుతున్నాను నువ్వు కూడా కొంతైనా సిరేనియా సిమోనుడికి మాదిరిగా ప్రభు శ్రమంలో పాలు పంచుకుంటున్నావా నువ్వు కూడా నేను చేసిన పాపాలు పశ్చాత్తాపడుతున్నావా కొంతైనా ప్రభుకు ఊరటను ఇవ్వగలుగుతున్నావా చాలామందిని చూస్తుంటాం చేసిన పాపాలు ప్రాయ్చితంగా అన్నదానాలకు సహాయపడుతుంటారు పుణ్యకార్యాలకు సహాయపడుతుంటారు శిలువు మార్గాలకి వచ్చి సహాయపడుతుంటారు ఉపవాసాలు చేస్తుంటారు చేయగలిగినటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు కొంతవరకైనా కొంతవరకైనా ప్రభుకి ప్రభు యొక్క శ్రమలో పాలు పంచుకుంటున్నారు కొంతమంది ఇక నాలుగవది ఇక నాలుగవది కుడివైపు దొంగ తాను దొంగనని తెలిసి కూడా తను పాపాతునని తెలిసి కూడా ప్రభు శరణు వేడి ప్రభుని బతి నాడుకొని అయ్యా నన్ను క్షమించని వేడుకొని మారు మనసు పొంది చివరికి పరలోక ప్రాప్తిని పొందిన కుడివైపు దొంగ ఇదండి మనందరం చేయాల్సింది మారు మనసు పొందాలి ప్రభు పడిన బాధలు ప్రభు చెందిన రక్తం ప్రభు పొందిన వేదనలు వీటిని చూసి కూడా మనలో మార్పు రాకపోతే వీటిని చూసి కూడా మనం మారు మనసు పొందకపోతే మనం పశ్చాత్తా పడకపోతే ఇంకెందుకండి ఈ శ్రమల దినాలు దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశ దినాలు ఇవే అనుకూలమైన దినాలు స్పందించండి మారు మనసు పొందండి అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకొని ఏ విధంగా అయితే వేడుకున్నాడో కుడివైపు దొంగ మనం కూడా ఈ శ్రమల దినాల్లో స్పందించి మన పాపత్న అయినప్పటికీ ప్రభు ముందు మన పాపాలు ఒప్పుకొని ప్రభుని వేడుకొని అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో అని చెప్పి మరి ప్రభు శ్రమంలో పాలు పంచుకొని ప్రభు దీవెనలో కూడా మనం పాలు పంచుకున్నాం ఫ్రీలారా ఆలోచించండి ఏ స్పందన లేని వాళ్ళలాగా ఉంటావా కొంచెమైనా స్పందించిన ఆ యేసులేము స్త్రీలాగా ఉంటావా లేకపోతే కొంత అయినా ఊరటనిచ్చిన పా శ్రమలో పాలుపంచుకున్న సిరి అనే లాగా ఉంటావా పూర్తిగా మారు మనసు పొందిన ఆ కుడివైపు దొంగలాగా ఉంటావా ఆలోచించుకో అర్థం చేసుకో మారు మనసు పొందడానికి ప్రయత్నించు చిన్న విరామం తీసుకుని తిరిగి మరల ఈ కార్యక్రమానికి వద్దాం క్రీస్తు శిలువు మోస్తూ ఉన్నప్పుడు యూదులు మొదటిగా చూశారు వాళ్ళ దగ్గర ఏ స్పందన లేదు ఎరుచిలేము స్త్రీలు అయ్యో అని విలపించారు యేసు ప్రభు అన్నాడు నా కోసం కాదు మీకోసం మీ బిడ్డల కోసం ఎలా ఉన్నాను మూడవదిగా సిరేనియా సిమోనుడు కొంత సమయం పాటు సిలువను మోసి కింద ఊరటనిచ్చాడు తన వంతుగా క్రీస్తు శమలో కొంతైనా పాలు పంచుకున్నాడు నాలుగవదిగా కుడివైపు దొంగ పూర్తిగా తన మనసు మార్చుకొని తను తను తప్పుడు వాడు అని ప్రభు ముందు అంగీకరించి తను తన దొంగ అని ప్రభు ముందు ఒప్పుకొని మారు మనసు పొంది అయ్యా నా తప్పులు మన్నించి నన్ను ఈ రాజ్యంలో చేర్చుకో అన్నాడు పూర్తిగా ప్రభు శ్రమలను పాలుపంచుకొని ప్రభు సన్నిధిలో మారు మనసు పొంది ఇదిగో దేవుని కృపకు పాత్ర మరి మరి తపస్కాల దినాల్లో మన విచారణలో మన సంఘంలో మన స్పందన ఏంటి కొంతమంది తపస్కాలం అనే స్పందన ఉండదు కొంతమందికి ఈ ఈ శ్రమల దినాల్లో ఇదిగో విచారణలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయన్న పట్టింపు లేదు నామమాత్రం క్రైస్తవులు కొంతమంది మాత్రము ఉపవాసముల ద్వారా మరి ఏదో దీక్షల ద్వారా కొంతమంది కొంత కొంతవరకైనా ఆ ఎరుసలే ముస్లింలు వలె బాధపడుతూ ఉన్నారు మూడవదిగా కొంతవరకు సిమోన్ సిరేనియా సిమోనుడు ప్రభు యొక్క సిలువు మోశాడు కొంతవరకైనా ప్రభు యొక్క శ్రమలో పాలు పంచుకున్నాడు ఈ రోజుల్లో కూడా చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉపవాసములు చేసుకుంటూ పూ తీర్థయాత్రలు పుణ్యయాత్రలు పాదయాత్రలు చేస్తూ కొంతవరకైనా ప్రభు శ్రమలో పాలు పంచుకుంటారు